ఆల్సో ఈరోజు నాకు ఒక షో ఉందన్నమాట. సో షోకి ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ద షో. సారీ బ్లర్ అయితే ప్యాక్ చేసుకోలేదు. నేను ఐ సడన్లీ రిమెంబర్డ్ ఐ హ్యావ్ టు గో సమ్వేర్ ఆల్సో. సో అక్కడి నుంచి ఐ నీడ్ టు స్టార్ట్ ది ఎయిర్పోర్ట్. డ్రెస్. సారీ, విజయవాడలో ల్యాండ్ అయ్యాము. నాతో పాటు ఈరోజు షోకి హనుమాన్ ఉన్నాడు. ఆ ఊరి పేరు ఏంటి చెప్పండి? ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు. ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు లో మేము ఈరోజు పాడుతున్నాం అనమాట. నేను హనుమాన్. భీమవరంకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లబడిన తర్వాత కొంచెం బెటర్గా మాట్లాడతాం. భీమవరం అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఎటు చూసినా కూడా పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే మంచి భోజనం అండ్ ఉత్సవాలు. సో నేను ఈరోజు భీమవరంకి రావడానికి కారణం ఏంటంటే ముత్యాలమ్మ ఉత్సవాల్లో నేను పాల్గొంటున్నానమాట. సో ముత్యాలమ్మ జాతరలో పాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడు భీమవరం వచ్చినా కూడా మంచి మెమరీస్ నేను అలా నాతో తీసుకెళ్తూ ఉంటాను. ఐ హోప్ ఐ టేక్ గ్రేట్ మెమరీస్ టుడే ఆల్సో. హలో ఎవ్రీబడీ. సో వచ్చేసాము మేము భీమవరంకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు టైం ఏమో 6:34 అయింది టైం. ఐ స్టార్ట్ గెటింగ్ రెడీ ఫర్ ద షో. మెల్లగా రెడీ అవుతా, 7:30 బయలుదేరాలి. సో అదనమాట. ఐ షో యూ హౌ ఐ గెట్ రెడీ. నా కెమెరా బ్యాటరీ అయిపోయింది. సో నేను ఫోన్లో షూట్ చేస్తున్నా. ఇప్పుడు ఇడ్లీ తింటున్నా అనమాట. అండ్ కాసేపట్లో ఐ విల్ గెట్ రెడీ. ఎంతైనా ఊళ్ళలో ఇడ్లీ తింటే ఇలా ఒక ఇస్తరాక్ మీద పెట్టిస్తారు. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. నాకు భలే ఇష్టం అట్లా ఇస్తరాక్లో పెట్టిస్తే. సో ఐమ్ ఎంజాయింగ్ దిస్ ఇడ్లీ అనమాట. ఇడ్లీ కూడా చాలా బాగుంది, వేడి వేడిగా చాలా బాగుంది అదనమాట. నా ఫ్రెండ్స్ ఇద్దరు లైన్లో ఉన్నారు. మనీషా సే హాయ్. హాయ్. యామిని సే హాయ్. హాయ్. నేను బ్లాగ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ. ఫేస్ టైమ్ నేను వేస్ట్ నా ఇక్కడ. ఐఎమ్ నాట్ ప్రాపర్లీ ఎక్విప్డ్ టు డూ ఫేస్ టైమ్. I just got ready. Sorry, juttu game cheyaledu because there's not much time also. I'm also on the phone with my friends also. But I'll show you my outfit quickly. Din tarvata we are changing hotels anamata. So, idanamata, this is my dress. So, like a floor length dress. But I also have a legging. Adanamata. Anyways, we gotta go. Let's go. Quickly. ముత్యాలమ్మ జాతర 3 ఏళ్లకు ఒకసారి సెలబ్రేట్ చేస్తారు. అండ్ చేసినప్పుడల్లా చూస్తే మాత్రం అసలు కళ్ళు జిగేలంటాయి అంతే. ఎందుకంటే ఎంత మంచి లైట్స్ తోటి, ఎన్ని డెకరేషన్స్, ఎంత ఖర్చు పెట్టి చేస్తారు. జనాలు, ఊళ్ళో జనాలు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అది చూస్తే భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ డెకరేషన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. భలే బాగా పెట్టారు మొత్తం. ఆ
అమ్మవారి కళ్ళు చూడండి, కళ్ళు ఇలా ఇలా తిరుగుతున్నాయి, భలే డెకరేట్ చేశారు. అందరికి ముత్యాల అమ్మవారి గుడి ప్రోగ్రామ్ శుభాకాంక్షలు. ఇప్పుడు అక్కడ పాటలు నడుస్తున్నాయి, ఆ పాటలు అయిపోగానే మేము వెళ్తాం అన్నమాట. సింహం అంటే చిన్నడే ఎక్కుతుంది. ఫస్ట్ ఒక డివోషనల్ అందుకుందాం. మనం వెళ్ళేటప్పటికి అంత ఉండదు. అవునా? మనం వెళ్ళేటప్పటికి అందరూ ఎమోషనల్ గా ఉంటారు. డివోషనల్ కి అంత స్కోప్ ఉండదా? మీరు ఏసీ ఆన్ చేస్తారా అండి, మేకప్ అంతా కరిగిపోయి ఈ అమ్మాయి ఎవరు అన్నట్టుంటుందేమో. ఇక్కడ నడుస్తుంది షో. ఎంతసేపు అయిందండి స్టార్ట్ అయ్యి? అంతేనా? కార్డ్స్ కి నీకేమనిపించింది? మహాకనక దుర్గా అదిగో. అది కదండి, అదే కార్డుకి కాదు కాదు, అది కాదు అది కాదు, వేరే పాట. అంటే చూడండి మీరు చెప్తున్నాను కదా, మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు నో డివోషన్ ఓన్లీ అమ్మ, అందరూ మోడల్ గా ఉండాలి, మంచి అది పాట, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈవెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ, అందరూ చాలా జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అన్నమాట. ఫుడ్ బాగుంటుంది భీమవరంలో అదనమాట. బట్ చాలా రోజులు అయితే ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయిపోయింది భీమవరం వచ్చి. నేను లాస్ట్ కోవిడ్ దయా అని చెప్పి అసలు ఇటువైపు రావడమే తగ్గిపోయింది. బట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. ఒన్ 11 అయింది టైమ్. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు రీడ్ మై బుక్. ఎట్లీస్ట్ ఒక్క పేజ్ అన్నా చదివి పడుకుందాం అని. సో ఐ డూ దాట్. అండ్ రేపు పొద్దున్నే 5 o'clock వీ నీడ్ టు స్టార్ట్ టు ది ఎయిర్పోర్ట్ అనమాట. ఎట్లీస్ట్ ఒక 3 అవర్స్ నిద్ర అన్న పడుతుందేమో అని చూస్తున్నా. ఐ మీన్ మై పజామాస్ నైట్ డ్రెస్ వేసుకొని కూర్చున్నా. పడుకోవాలని ఉంది కానీ అట్ ద సేమ్ టైం పడుకుంటే పొద్దునే లేస్తారో లేదో అని చెప్పి కొంచెం డౌట్ అనమాట నాకు. యా ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఏదన్నా ఉంటే తినచ్చు కదా, డిన్నర్ ఏదన్నా ఉంటే బాగుండు అని అనుకున్నా. కానీ ఇందాక చూశారు కదా, సో అరౌండ్ 6:30 ఆ టైంకి నేను తినేసాను. అండ్ ఐమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆల్ రైట్, ఐ నాట్ రియలీ హంగ్రీ. ఏదో ఊరికే నోటి క్రేవింగ్, అంతే క్రేవింగ్కి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కానీ ఇప్పుడే కింద రెస్టారెంట్ అవన్నీ క్లోజ్ అయిపోయాయి, 1 o'clock అయింది. బయట స్విగ్గీ ఏది పని చేయట్లేదు ఏరియాలో. సో ఐ గెస్ దట్స్ ఆల్ ద ఫుడ్ దట్ ఐ ఏట్ ఫర్ టుడే. బట్ ఎనీవేస్ చాలా పడుకోవాలని ఉంది, బుక్ చదువుకోవాలని ఉంది, అట్ ద సేమ్ టైం కాసేపు ఫోన్ చూసుకొని టైం పాస్ చేసుకోవాలని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ ఐ మోస్ట్లీ క్రాష్, ఇంకా ఐ స్లీప్ అంతే. I'm going to sleep now. I'll see you tomorrow. Bye. Time is 4:30. So, ఇప్పుడే రెడీ అయ్యాను. నిద్ర మామూలుగా రావట్లేదు నాకు. రెడీ అయ్యి బయలుదేరిపోతున్నా అనమాట ఎయిర్పోర్ట్కి. సో మనం ఉన్నది భీమవరంలో కాబట్టి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఇస్ అరౌండ్ 2.5 hours అనమాట. సో ఇప్పుడు బయలుదేరితే కానీ నేను నా ఫ్లైట్ టైంకి రీచ్ అవ్వను. బట్ ఎనీవేస్ ఇప్పుడు రెడీ అయిపోయాను. అక్కడ నా బెడ్ చూస్తుంటే నాకు వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది. ఎనీవేస్ లేచేసాను కదా, సో ఐ మైట్ యాజ్ వెల్ డూ మై జర్నీ లైక్ టుడే. సో నిన్న కూడా చేయలేదు. ఓ బుక్లో నార్స్ కాంటూర్ ప్యాలెట్ దొరికింది. బట్ యా, సో జర్నలింగ్ చేసేస్తాను. ఎనీవేస్ ఇప్పుడు పెద్ద పెద్ద నేను చేసేది ఏం లేదు కాబట్టి. అండ్ దిస్ ఇస్ లైక్ ద పర్ఫెక్ట్ టైమ్ టు డూ జర్నలింగ్. అండ్ ఐఎమ్ వెరీ, అంటే నేను యాక్చువల్లీ
పొద్దునే లేచినప్పుడు లేవడానికి ఇబ్బంది అయినా కూడా ఒక్కసారి లేచేసిన తర్వాత ఇట్ ఫీల్స్ వెరీ నైస్ అన్నమాట. ఆహా, సో మచ్ టైం జస్ట్ ఫర్ మై సెల్ఫ్ అన్నట్టు ఉంటుంది. సో ఐ ఎంజాయ్ దిస్ టైం. బట్ సో యూజేమో 10th June ఐ షాల్ స్టార్ట్ రైటింగ్. ఏంటో నాకేమో ఆకలిస్తోంది. యాక్చువల్లీ రాత్రి కూడా నేను చాలా ఎర్లీగా తినేసా కదా, ఇప్పుడు ఆకలిస్తోంది. ఏమైనా తింటా దారిలో తింటా. ఆయన వెళ్ళారు తేడానికి ఫుడ్. బాగా భలే నిద్ర వచ్చేస్తుంది నాకు. హాయిగా ఇప్పుడు పార్సల్ కట్టించేస్తే తింటూ అలా వెళ్ళొచ్చు అనమాట ఎయిర్పోర్ట్కి. నేను వెయిట్ చేసినందుకు నాకు చాలా మంచి టేస్టీ వేడివేడి ఇడ్లీ దొరికింది. ఎనీవేస్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా కూడా నిన్నంతా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎస్పెషలీ నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేసేటప్పుడు నా టైం నాకు ఉంటుంది, నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తాను. అంత ఎంజాయ్ చేసినప్పటికీ ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం ఇంకొక్క నిమిషం కూడా ఆగలేను. శిఖరా దగ్గరికి వెళ్ళాలి, ఇదంతా ఆడుకోవాలి అని చెప్పి చాలా ఉంటుందన్నమాట. మేబీ మదర్స్ అంటే అంతేనేమో, మదర్హుడ్ అంటే అంతేనేమో. ఏడింటికి ఎప్పుడో తిన్నా కాబట్టి ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సబ్వే ప్యాక్ చేయించుకున్నా. ఇది తిని బయలుదేరతా. ఇది తినకుండా అయితే నేను బయలుదేరలేను, నాకు అంత ఓపిక లేదు. అండ్ ఈ సబ్వే కూడా ఎక్కువసేపు పెడితే మొత్తం మెత్త మెత్తగా ఎలాగో అయిపోతుంది, కాబట్టి ఇప్పుడే తినేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ ఐమ్ ఆల్సో వెరీ వెరీ హంగ్రీ. అమ్మయ్యా, ఏంటో నాకు ఆకలి ఎప్పుడు ఎవ్రీ 2 hours అలా ఆకలి వేస్తూనే ఉంటుందా. ఫర్ ఎవర్ హంగ్రీ పర్సన్ నేను. ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చా కదా ఇందాక, రాగానే నాకు ఎలా అనిపించింది అంటే ముందర ఏదో బిర్యానీ పాయింట్ ఏదో ఉంది. అది చూడగానే చల్ బిర్యానీ తినేస్తా నేను అని చెప్పి డిసైడ్ అయ్యా. తర్వాత ఒక్క నిమిషం ఆలోచించి ఇప్పుడు బిర్యానీ అవసరమా, ఇప్పుడు ఇంకా లంచ్ టైం కూడా కాలే, సో సబ్వే తిందామని చెప్పి కొంచెం హెల్తీగా ఆలోచించి సబ్వే తీసుకున్నా. తినడం ఎంతసేపు చూస్తారు కానీ నేను తిండి అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఐమ్ రీయునైటెడ్ విత్ శిఖరా, నేను మా ఫ్రెండ్స్, అలాగే అది మేమందరం కలిసి ఒక సినిమాకి వెళ్ళాము వీకెండ్లో. అండ్ చాలా ఎంజాయ్ చేశాము మూవీ. బట్ అట్ ద సేమ్ టైం ఏవో తిప్పలు పడి అటు షోస్ ఇటు దీంతో ఫ్యామిలీ టైము, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి ఇలాంటివి, బుక్స్కి కవర్స్ వేయడం ఇవన్నీ చూసుకోవాలి, ఏవో తిప్పలు పడుతుంటాను. ఐ హోప్ యు గైస్ ఎంజాయిడ్ మై వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.